ఏడవ అధ్యాయం రోమాపత్రికలో చివరి మూడు వచనాలు చెప్పుకున్నాం, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదు గనుక దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన దేవుడు జాలి గలవాడు. ఆయన ఎక్కువ జాలి, అలాంటి దేవుడు జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించేదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును. అన్యజనులందరినీ నేను పిల్లలుగా స్వీకరిస్తాను, మిమ్మల్ని దరికి రానివ్వను. ఇశ్రాయేలీయులకి కోపం రప్పించడానికి అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వానికి నేను దొరికితిని. ఎవరు? మనం. దేవుడు ఇశ్రాయేల్ని కావాలని కోరుకున్నాడు. మన దగ్గరికి వచ్చేసరికి మనకు దేవుడు ఎవరో తెలీదు. కానీ మనల్ని వెతికాడు. వెదకని వానికి నేను దొరికితిని. మనం దేవుణ్ణి వెతకలేదు, ఆయనే మన దగ్గరికి వచ్చాడు. అన్యులు దేవుణ్ణి విచారించకపోయినా మనకంటూ ఒక దేవుడు ఉండాలి కదా, ఏదో ఒక దేవత దేవుడు ఉండాలి కదా అని లోకంలో ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నప్పటికీ అన్యజనులు దేవుడిని ఒప్పుకోలేదు. అయినా ఇశ్రాయేలీల మీద ఉన్న కోపంతో నన్ను వెదకని వారికి నేను దొరికితని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులే ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. మోషే కాలం నుండి అపొస్తలుడైన పౌలు కాలం వరకు ఆయన వెతుక్కుంటూనే ఉన్నాడు. ఇప్పుడు కాదు, ఈ మాటలు రాసేటప్పటి కాదు, వదిలేసుకున్నాడు. అవిధేయులే ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితని. ప్రేమించుకుంటారండి, ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు. దేవుడు యూదులు అలాగే జరిగింది. ఆయన అతిగా ప్రేమించాడు. అతిగా ప్రేమించిన అతిగా నేను వాళ్ళు విడిచిపెట్టేస్తాను అన్నా, అన్ని బంధాలు తెంచుకున్నా, వాళ్ళు ఎదురాడుతూ ఎప్పుడూ ఎదురాడుతూ ఉన్నా, ప్రేమ కలిగిన వాడు గనక అవిధేయులై ఎదురాడు ప్రజలకు
నేను దినమంతయు నా చేతులు చాపుచున్నాను. కొన్ని ప్రేమలు ఇలాగే విఫలమైపోతాయి, కొన్ని ప్రేమలు విఫలమైపోతాయి, వాళ్ళ ప్రేమ ఫలించదు. ఇస్రాయేలీల ఎక్స్ట్రాఆర్డినరీ, దేవుడు ప్రేమించే కొద్దీ అవిధేయులుగా మారారు వాళ్ళు. దేవుడు ఇస్రాయేల్ని ప్రేమించే కొద్దీ తిరుగుబాటు చేసేవారు. నిర్గమాకాండం అంతా చదువుకున్నాం. ఆయన మనసు విరిగింది, కానీ ఎదురు చూశాడు. ఎంతమంది ఉన్నారు ఇస్రాయేలీలు? దేవుణ్ణి నమ్ముకుని ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఏమంటే వాళ్ళు నిజంగా ప్రజలైతే వేల మందిని పిల్లల్ని పెద్దల్ని చంపేయరండి బాంబులేసి. జాలి దయా కనికరం లేనివారు. చివరికి దేవుడు ఏ స్థాయికి వచ్చాడు అంటే ఈ స్థాయి నుంచి. ఏ స్థాయి నుంచి? ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాపి తిని అన్నాడా? చివరికి దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మరీ ఎక్కువగా విపరీతంగా ప్రవర్తించారు అనుకోండి. నేను లేకపోతే ఆయన ఉండలేడు అని నువ్వు అనుకున్నా, చివరి వరకు వాళ్ళని తుదముట్టించే వరకు దశలోనికి రాసిన మొదటి పత్రిక, అది పౌలు గారే రాశారు, 2:16 ఆయుధులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై వదిలేశారనే పాపాన్ని పోలేదాలు. తన పాపాలను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రవక్తలను చంపేసి, మమ్మును హింసించి, అపోస్తులను శిష్యులను హింసించి, అన్యజనులు రక్షణ పొందుటకై వినకపోయినా అన్ని జనుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెబుదామంటే వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారు మనుష్యులకందరికీ విరోధులనై ఉన్నారు. ప్రపంచంలో ఉన్న మనుష్యులందరికీ విరోధులు. దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపం తుదముట్ట వారి మీదకి వచ్చెను. వాళ్ళని పూర్తిగా నాశనం చేసినంత వరకు ఆయన ఊరుకోడు. వాళ్ళ పూర్ణ నాశనమే ప్రపంచం అంతా అవుతుంది. మరి మిగతా వాళ్ళని ఇక కన్సిడరేషన్ ఇద్దామని దేవునికి లేదు. దయదాలు ఇద్దాం అనుకోలేదు ఆయన అసలు. అంటే తెగింపు అంటారు చూసారా, మీరు ఇలా ప్రవర్తిస్తే నేను చచ్చిపోతానని భార్య అప్పుడప్పుడు అంటుంటుంది. మీరు ఇలా చేస్తే నేను చచ్చిపోతాను అని భర్త అంటూ ఉంటాడు. మనం అనుకుంటాం వీళ్ళు ఎక్కడ చచ్చిపోతారులే అనుకుంటాం, కానీ సడన్గా నిర్ణయం తీసుకున్నారో చచ్చిపోతారు. తాడు తెగినంత వరకు లాగకండి,
మంచిది కాదు, నీకే ప్రమాదం. ఆ నరహంతకుని పాపం మీ మీదకే వస్తుంది. అవిదేయులే, ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితినని చెప్పుచున్నాడు. 11వ అధ్యాయం. అలాగైన ఎడల నేను అడుగునది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లన్న రాదు. మళ్ళా ఇస్రాయేలీలకి ఎక్కడ కోపం వచ్చి చెబుతున్న వీళ్ళని అందరినీ కొట్టి చంపుతారేమో అన్న భయంతో పేదరు గారు ఎలా, పౌరు గారు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత టెక్నికల్గా మాట్లాడుతున్నారో చూడండి. అలాగైన నేను అడుగునది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా విసర్జించడు అట్లు అనరాదు. చూసారా, మళ్ళా బుజ్జగిస్తున్నాడు, మళ్ళా దారికి వస్తారేమో అని ప్రయత్నిస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాడండి ఆయన. నిజంగా భూలోకంలో చాలామంది పిల్లలు ఇలాంటి తల్లిదండ్రులకు పుడతారండి. దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లన్న రాదు. మరేమనాలి మహానుభావ, నిన్ను అప్పటికప్పటికే విడిచిపెడతానంటావు, అప్పటికప్పటికే పట్టించుకోనంటావు, అప్పటికప్పటికే అసలు ఖాతర చేయనంటావు, అప్పటికప్పటికే చంపేస్తానంటున్నావు, విడిచిపెడతానంటున్నావు. మరి ఏటంటావు, ఏటి నీ మనస్సు? కొన్ని కాపురాలు విడిపోయినప్పుడు అమ్మా మీ ఆయన దగ్గర విడాకులు తీసేసుకో అని తల్లిదండ్రులు అన్నారనుకోండి, ఉందే ఆనందం. తర్వాత కొన్ని చెప్పమ్మా నీ మనసులో ఏముందో, మేము వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడొస్తాము. అన్నారనుకో, దానికి ఊ అందే ఆందో. కొంతమంది ఆడపిల్లలు ఆన్లైన్లో అలాంటి వాళ్ళు, అలాగే పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుర్లు, ఎటు తెగని వాళ్ళు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, దేవుడు తన ప్రజలను విసర్జించిన చెప్పు బాబు, మేము వింటాం అట్లన్న రాదు. సరే, మీరేం చెప్తారో మేము వింటాం.
అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టిన వాడను నేను. నేను పరాయుణ్ణేం కాదు. అబ్రహాము సంతానంలో బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడను, ఇస్రాయేలు వాడను నేను. బెన్యామీను గోత్రమునందు పుట్టిన వాడను తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పున్నది మీరు ఎరుగరా. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి. ఇశ్రాయేలీయులు నీ బలిపీఠములను పడగొట్టిరి. నేనొక్కడినే మిగిలాను, మిగిలి ఉన్నానని ఆ వేళ నేను అనుకున్నాను. నా ప్రాణము తీయజూచుచున్నారు ఆ ఇశ్రాయేలీలే అని ఇశ్రాయేలు పక్షముగా దేవుని ఎదుట అతడు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరు? ఏలియా, పెద్ద ప్రవక్తల్లో ఒకడు. ఎలా సైడ్ చేసుకుంటున్నాడు తను? ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పున్నది మీరు ఎరుగరా. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి. నేనొక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలు పక్షముగా తమకు తమ ఎదుట అతడు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరు? ఏలియా. అయితే దేవోక్తి అతనికి ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. తీరా ఏలియాలా మాట్లాడేసరికి, అమాయకుడా, నువ్వు ఒక్కడవే మిగిలిన్నావని నువ్వు అనుకుంటున్నావు. ఎంతమంది మిగిలి ఉన్నారో తెలుసా నా గురించి? 7,000 మంది ఇశ్రాయేలీయుల్లో బయలు దేవతకు మొక్కని, ఇశ్రాయేలీయుల్లో బయలు దేవతకు మొక్కని 7,000 మంది ఉన్నారు నాకు. బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే ఇప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. నువ్వు ఒక్కడవే కాదు, నాకు ఇంకా పిల్లలు ఉన్నారు. ఎక్కడో దగ్గర దాచుకుంటున్నాడు తన పిల్లల్ని. వాళ్ళని వదలలేక, విడిచిపెట్టలేక. కొంతమంది భర్తలు వాళ్ళ భార్యలను విడిచిపెట్టలేరు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టలేరు. కొంతమంది భార్యలు తమ భర్తలను విడిచిపెట్టలేరు. సందర్భం అర్థమవుతుందా మీకు? దేవుడికి మనిషికి మధ్య ఈ సంభాషణలో ఎవరి మనస్సు ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. దేవుని మనసు గొప్పదా? మన మనసులు గొప్పవా? దేవుని మనసే గొప్పది. పారిపోయి, కొండల్లో పారిపోయి ఒక గోలు దాక్కొని నేను
ఇక్కడనే ఉన్నాను సుమా అని దేవునికి చెబుతున్నాడు. దేవుడు అన్నాడు, తమరొక్కరే కాదండి, ఏలియా గారు నాకు 7 ఉన్నారు, 7,000 మంది ఉన్నారు. అందుకే ఎప్పుడు భార్య ప్రేమను భర్త మర్చిపోకూడదు, భర్త ప్రేమను భార్య మర్చిపోకూడదు, తల్లిదండ్రుల ప్రేమను పిల్లలు మర్చిపోకూడదు, పిల్లల ప్రేమను తల్లిదండ్రులు మర్చిపోకూడదు, అన్నదమ్ముల ప్రేమను అన్నదమ్ములు మర్చిపోకూడదు, అక్క చెల్లెళ్ళు ప్రేమను అక్క చెల్లెలు మర్చిపోకూడదు. మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. నేను కాదంటం లేదు, అందరూ అలాంటి వాళ్ళు కారు, అందరూ అలాంటి వాళ్ళు కారు, మంచివారు, దేవుడు లాంటి మనస్సు. అలా గురించి అంటున్నాడు. అలాగుననే 5వ వచనం, అలాగుననే ఇప్పటి కాలమందు సహితము, అలాగుననే ఇప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అలాగని ఇది ఎక్కువ మంది అని మీరు అనుకుంటున్నారా? నాకు చాలు వాళ్ళు, 7,000 మంది సరిపోతారా తండ్రి? 7,000 మంది సరిపోతారా మీకు? 80 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు, 82 పెరిగింది. 800 కోట్ల మంది, 800 కోట్లు ఉన్నారు. వాళ్ళందరూ అవసరం లేదు ఆయనకి. కానీ ఉన్నారా? ఆయనకి ఇష్టులైన వారు ఉన్నారా ప్రశ్న? మీకు తోచింది చెప్పండి. 800 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో ఆయనకి ఇష్టులు కొద్దిమంది అయినా ఉన్నారా? వెరీ గుడ్, ఉన్నారు, ఉన్నారండి. ఏంటండి ఆయన ప్రేమ? నిన్ను ప్రేమించాలి అన్నా, నీ మాట వినాలన్నా, నీతో ఉండాలన్నా, నీ ఇష్టాన్ని నెరవేర్చాలన్నా, నీ కోరికలు ఏది కోరుకుంటే అది నీకు ఇవ్వాలన్నా వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఉన్నారు. నాకు ఆ మాట ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందండి. నన్ను ప్రేమించి నా తండ్రి ఉన్నాడు, నన్ను ప్రేమించే తల్లిదండ్రులు లేరు. నా పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను కోరుకుంటారు, కానీ తల్లి మరణించింది, కేవలం నా ఒక్కడి ప్రేమను కోరుకుంటారు. కానీ అంతకంటే ఎక్కువైన దేవుని ప్రేమ వాళ్ళ మీద ఉన్నదన్న సంగతి వాళ్ళు మర్చిపోకుండా ఉంటే వాళ్ళకి మంచిది.
దేవుణ్ణి ప్రేమించారండి. ఐదో వచనంలో అలాగుననే ఇప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది, అది కృపచేతనైన పక్షమున ఒకను క్రియల మూలమైనది కాదు, కాని పక్షమున కృప ఇకను కృప కాకపోవును. అలాగుననే ఏమగును, ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటునొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. దొరికింది, ఎలాంటి పరిస్థితులు దొరికిందట, ఏడో వచనం ఆరు, అది కృపచేతమైన పక్షమున ఇకను క్రియల మూలముగా అయినది కాదు. నీ ప్రేమ, నీ దయ, ఆయన మీద నువ్వు చూపించే అపారమైన భక్తి వాత్సల్యత, దానివలన, నీ క్రియల వలన కాదు. అంటే చివరికి అవి కూడా లేవన్నమాట. అవి కూడా ఎందుకుండవంటే నువ్వు ఉదయం లెగిస్తే సాయంకాలం పాపివి, మధ్యాహ్నం లెగిస్తే సాయంకాలం పాపివి, ఈ వచనం జాగ్రత్తగా వినాలి మీరు. ఆరో వచనంలో అది కృపచేతనైన పక్షమున ఇకను క్రియల మూలమైనది కాదు. కాని పక్షమున కృప ఇకను కృప కాకపోవును, కేవలం దయ, కనికరం, ప్రేమ. నువ్వు ఏమీ కాదు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో ఏమీ లేదు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏటండి అమర ప్రేమ? ఎనిమిది, నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడి ఉన్నది. వాళ్ళకి నిద్ర మనస్సు గల, నేటి వరకు దేవుడు వారికి నిద్ర మత్తు గల మనస్సు, చూడలేని కన్నులు, వినలేని చెవులు ఇచ్చాడు. వారి భోజనము వారికి ఉరి, బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును. వారు చూడకుండునట్లు వారి కన్నులు చీకటి కమ్ముగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయును వారి పాపాలతో అని దావీదు చెప్పుచున్నాడు. ఈ మహాదేవుని, ఈ దయామయుని దేవుని చేతిలో మనకు
అంత చోటు దొరికింది ఆయన దగ్గర. అది మన అదృష్టం. క్రిస్టియానిటీ అంటే అర్థం కాలేదు ఎవరికి. క్రిస్టియానిటీ అనేది అర్థం కాలేదు. అది ఎంతో సున్నితమైనది, బలీయమైనది. దేవునితో ఎప్పుడు ఉండేది, ఉంచు ఉండబెట్టేది. కనుక మనం దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. దేవునితోనే ఉందాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.